రామేశ్వరరావు గారు, సుమనశ్రీ, సుమనశ్రీ కలం పేరుతో ఎంతో పేరు ప్రఖ్యాతులు గాంచిన కామేశ్వరరావు గారు నన్ను ఈ సభకు పరిచయం చేసినందుకు, ముఖ్యంగా వారికి నేను ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను ఒక 15 రోజుల క్రితము ఆహ్వానించినప్పుడు నేను ఈ సభ నుండి ఎలా తప్పించుకోవాలని అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఆహ్వానించబడిన కవులందరూ చాలా గొప్పవారు. నేను పూర్తిగా విభిన్నమైన సబ్జెక్టులో ఉన్నాను. కవిత్వం నాకు చాలా ఇంట్రెస్ట్, ఎందుకంటే వేద పాఠశాలలో నేను కేవలం 2 వారాలు చదువుకున్నాను. తర్వాత తారికొండ రెసిడెన్షియల్ స్కూల్లో మాకు చాలా సీనియర్ సార్ వీరభద్రుడు గారు ఒక 8th క్లాస్ నుండి 10th క్లాస్ వరకు అక్కడ చదువుకోవటము, తర్వాత అక్కడే ఇంటర్మీడియట్, తర్వాత గుంటూరులోనే ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో నాకు కొంతమంది కవుల సాన్నిహిత్యం లభించింది. ముఖ్యంగా ఈ మధ్యనే మీరు విని ఉంటారు కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత మా గురువు గారు, ఒక రకంగా ఆయన నాకు తెలుగు చెప్పారు ఇంటర్మీడియట్లో, పాతినేని శివశంకర్ గారు. అలాగే హిందూ కార్యాలయం చదివేటప్పుడు మాకు ప్రసాదరాయ కులపతి గారు తెలుగు నేర్పించారు. ఇదే కాకుండా మా నాన్నగారు స్వయంగా తెలుగు పండితులు, కవి, రంగస్థల నటుడు సుందరరామరెడ్డి గారు, ఇప్పుడు లేరు ఆయన, చిన్నవీరభద్రుడు గారికి బాగా తెలిసిన మా నాన్నగారు, బహుశా వారికి కూడా పాఠం చెప్పారనుకుంటాను. సో ఇదంతా నాకు గమనానికి వచ్చి, సరే ఒకసారి మీ అందరి దగ్గర కూర్చొని సభకు అధ్యక్షునిగా ఉండడానికి ధైర్యం చేసి మేస్టర్ చెప్పిన మేస్టర్ కోరికను మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. నేను మాట్లాడే భాషలో చాలా పొరపాట్లు ఉంటాయి, ఎందుకంటే నా ఇంజనీరింగ్ వరకు కూడా నేను తెలుగు రెగ్యులర్గా చదువుతుండేవాడిని. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడులో దాదాపు 7 సంవత్సరాలు నా ఉద్యోగరీత్యా లేకపోతే పీజీ దృష్ట్యా వెళ్ళటం వలన తెలుగు కొంచెం దూరమైనానని చెప్పాలి. కానీ నాకు మొదటి నుండి కూడా తెలుగు చాలా ఇంట్రెస్ట్. మా స్కూల్లో మంచి మంచి గ్రంథాలు ఉన్నాయి. ఆ రోజు నేను 10th క్లాస్ 9th క్లాస్ చదివేటప్పుడే మా వేరే గురువు గారైన పాతకోట రాధాకృష్ణమూర్తి గారు మాకు రోజు ఒక పద్యం నేర్పించేవారు. ఆ పద్యం చదివి మేము లోపలికి వచ్చేది క్లాస్లోకి. ఆ రకంగా కొన్ని పద్యాలు నేర్చుకున్నాము ఆ రోజు కంఠస్థం బట్టి. ఎంతో తెలుగు గ్రామర్ కూడా మాకు ఎందుకు బాగా అబ్బింది, ఎందుకంటే మాకు అటువంటి మహత్తరమైన గురువులు ఉన్నారు ఆ రోజుల్లో. చిన్న చిన్న పద్యాలు రాయడం కూడా అప్పుడు నేర్చుకున్నాము. తర్వాత కాలక్రమేణా నేను కొంచెం దూరమైనానని చెప్పాలి తెలుగు. ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్, పిహెచ్డి తర్వాత అసిస్టెంట్ ప్రొఫెసర్గా, ప్రొఫెసర్గా వేరే రకంగా నేను ఇప్పుడు ప్రస్తుతం నేను ఒక ఐసి అంటే చిప్ డిజైన్ ఇంజనీర్గా నేను పిల్లలకు పాఠాలు చెప్తున్నాను. చాలా దూరంగా ఉన్నాను కవిత్వానికి. మీరంతా మహా మేధావులు, ముఖ్యంగా శివారెడ్డి గారి పక్కన నేను కూర్చున్నానంటే వారు చెప్తానే చెప్పారు. కవిత్వం రాయాలంటే ఖడ్గం గుర్తొస్తుంది. ఖడ్గం ఎంతో పదునైంది, అది 3 వారకూడదు ఇంకా ఏదో అంటారు గుర్తురాలేదు. సో మీ అందరికి ముందు నేను ఈ రకంగా మాట్లాడటం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఏదైనా తప్పులుంటే క్షమించాలని మీ అందరినీ కూడా అర్థిస్తున్నాను. అయితే మాస్టర్ నాకు ఈరోజు అవార్డు గ్రహీతలు రచించిన కొన్ని పుస్తకాలు ఇచ్చారు. వాటిని ఈ మధ్యనే పూర్తిగా చదవలేకపోయాను, ఎందుకంటే
నాకు ఒక పుస్తకం చదవాలంటే అర్థం చేసుకోవాలంటే చాలా టైం పడుతుంది అనిపించింది ఈ కవిత్వం. ఈ మధ్య కాలంలో నేను దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ పుస్తకాలు చదవటం అనేది జరిగింది. అయినా కానీ ప్రయత్నం చేశాను. ప్రయత్నం చేస్తూ ఫస్ట్ మేషర్ ఇచ్చిన పుస్తకంలో ఎంఎస్ నాయుడు గారి ఒక వెళ్ళిపోతాను టైటిల్ అర్థం కాలేదు నాకు. వాస్తవంగా ప్రతి పేజీ కూడా తిరగదిప్పుతూ పోతుంటే ఏమీ అర్థం కాలేదు ఫస్ట్ ఆ టైటిల్స్. కానీ నాయుడు గారి కవిత్వం అర్థం చేసుకోవడానికి నాలాంటి అంటే చిప్ ఇంజనీర్కు, డిజైన్ ఇంజనీర్, ఐసీ డిజైన్ ఇంజనీర్కు చాలా కష్టం అనిపించింది. తెలుసుకుందామని ఎంతో ప్రయత్నం చేసినా అది వృధా ప్రయాసే అనిపించింది. ఎందుకంటే అందులో ఏదో నిండైన నిగూఢమైన అంతరంతరాల్లో ఉన్న తాత్వికత మాత్రం ప్రతి పదంలో ప్రతిధ్వనిస్తున్నట్లు అనిపించింది నాకు. చావు, మృత్యువు, మరణం అన్ని పర్యాయ పదాలైన వారి కవితంలో నాకు వేరువేరుగా కనిపించాయి. జీవితాన్ని ఎలుక, కుక్క, తాబేలు, పిల్లి లాంటి చిన్న చిన్న జంతువులతో ప్రయాణం చేయించారు. ఇంకొక కవితలో నాకు నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే, నవ్వుకు రంధ్రం పడితే నవ్వు ఆత్మహత్యకు ఆత్మహత్య వస్తే నవ్వుకు ఆత్మహత్య వస్తే ఇక నవ్వుకోలేనంటాడు. ఎంతో యథార్థమైన, ఎంతో యథార్థం అనిపించింది. అంటే కవి భావాన్ని అర్థం చేసుకోవటము సామాన్య నాలాంటి పాఠకులకు అంత సులభం అనిపించడం లేదు. అలాగే కవి అంతరంగాల్లో దాగి ఉన్న తాత్వికత ప్రతి అక్షరంలో ప్రతిధ్వనించింది అనిపించింది, ముఖ్యంగా ఎంఎస్ నాయుడు గారి కవితలో. అలాగే సౌభాగ్య గారి సమగ్ర కవిత్వాన్ని ఒకసారి ప్రయత్నం చేశాను, ఏమన్నా అర్థమవుతుందేమోనని. ముఖ్యంగా పేజీలు తిరగవేస్తుంటే నన్ను ఒక కవిత ఆకర్షించింది. అదేంటంటే అజ్ఞాతం. ఈ అజ్ఞాతం అనేది దాదాపు ప్రతి ఒక్కరికి కూడా అనుభవమే. ఎందుకంటే అజ్ఞాతంగా ఉండటంలో ఆనందం ఉంది, ఎవరికీ తెలియకపోవడంలో ఎంతో సుఖం ఉంది. ముఖ్యంగా నాలాంటి టీచర్స్కు ఇది బాగా వర్తిస్తుంది. ఎప్పుడైనా దాబాలో కూర్చొని ఒక పెగ్ విస్కీ తాగుదామన్నా, లేకపోతే ఇంకా ఏదైనా చేద్దామనుకున్నా కానీ మాకు ఎదురుగా కనీసం 2-3 విద్యార్థులు, మా స్టూడెంట్స్ కనపడుతుంటారు. వీళ్ళని తప్పించుకొని పోయి ఎక్కడో అజ్ఞాతంగా ఉంటే ఎంతో ఆనందం అనిపిస్తుంది. ఇది వెంటనే నాకు స్మరణకు వచ్చి ఎంత అద్భుతం అనిపించింది ఈ కవిత్వంలోని భావం. అలాగే అజ్ఞాతంగా జీవించాలంటే ఆనందం గురించి తెలియాలి, ఆనందం గురించి తెలియాలంటే అజ్ఞాతంగా జీవించాలని సౌభాగ్య గారు చెప్పడం నిజంగా నన్ను నేను అర్థం చేసుకోవడానికి కూడా, అంటే నన్ను నేను ఆనందింపజేసుకోవడానికి కొంత అవకాశం ఇచ్చింది. ఇంకొక సెంటెన్స్ జరిగాను ఇక్కడ, 5 నిమిషాలు అన్నీ వదిలేసి ప్రకృతి లేకు వస్తే ఏమవుతుందో మన అందరికీ తెలుసు, అదే ఆయన విడమర్చి చెప్పారు. ఒకటి, నేను రాయలసీమలో పుట్టాను, గుంటూరులో చదువుకున్నాను, 2 దశాబ్దాలుగా తెలంగాణలో జీవితాన్ని సాగదీస్తున్నాను. తలస్నానం చేసి అద్దంలో చూసుకుంటే కొత్త వ్యక్తి కనిపించేసరికి ఇత్తరపోయాను. నాకు వెంటనే మా చిన్నప్పుడు మేము మా స్నేహితులతో ఎరిగిన రోజుల్లో మేము వాడిన పదాలు గుర్తొచ్చినాయి, విత్తరపోవడం. అంటే ఎంతో, అలా ఏ కవిత చదివినా అందులో మన దైనందిన జీవితము కనిపిస్తుంది, అన్నీ నిజాలే అనిపించింది. అంత అద్భుతంగా సౌభాగ్య గారి సమగ్ర కవిత్వం అనిపించింది. కానీ నాకు ఎక్కువ సమయం ఇవ్వలేదు పుస్తకాలు చదవడానికి మాస్టర్, ఉన్న కొద్ది సమయంలో అన్నీ చదవడానికి అంటే గ్లాన్స్ చేయడానికి ప్రయత్నం చేశాను. అలాగే సిద్ధార్థ గారి కవిత్వం నిజంగా చెప్పాలంటే నాకు ఏమీ అర్థం కాలేదు. పక్క తెలంగాణ యాస,
భాష ప్రతి కవితలో జీర్ణించకపోయింది. నేను 2 దశాబ్దాలు దాదాపు వరంగల్ హైదరాబాదుల్లో ఉన్న నాకు తెలియని ఎన్నో పదాలు ప్రతి కవితలో కనబడి అర్థం చేసుకోవడానికి కష్టం అనిపించింది. బొమ్మల బావి అసలు ఫస్ట్ టైటిలే అర్థం కాలేదు నాకు. ఏంటి బొమ్మల బావి? సో ఉత్సుకతో ఆత్రంగా ప్రయత్నం చేశాం, కానీ మరలా ఇంకొకసారి చదవాలనిపించింది. చదివితే కానీ అందులో ఉన్న విషయం నాకు అర్థమవుతుందేమో. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పగలను, బొమ్మల బావిలో కవి భావజాలం ఎన్నో దశాబ్దాల తన తీరని వేదనను సహజ ప్రాంతీయ శైలిలో వ్యక్తం చేసిన ఇది పేదజాతి ఆవేదనను అర్థం పట్టిస్తుందడానికి అతిశయోక్తి కాదేమో అనిపించింది. కవిగారే చెప్పాలి నాకు ఎంతవరకు అర్థమైంది అనేది. ఎందుకంటే ఎక్కువ నేను సిద్ధార్థ గారి గురించి మాట్లాడితే సాహసం చేస్తే అది దుస్సాహసం చేయటం అనిపిస్తుంది. క్షమించాలి కవిగారు. ఇక శివారెడ్డి గారు, శివారెడ్డి గారు అనగానే నాకంటే కత్తి గుర్తొచ్చింది. ఎందుకంటే ఆయన కవిత్వం చూడగానే ఖడ్గంతో స్టార్ట్ అయింది. కవిత్వం రాయాలంటే ఖడ్గంతో సహజీవనం చేయాలన్నారు. అంటే మొద్దుబారడానికి వీల్లేదు, మోడుగా జీవించడానికి మోడుగా వదిలేయడానికి వీల్లేదు. రికార్డ్స్ అయిన నిజం అది. అందుకే ప్రతి ఒక్కరూ కవి కావడానికి వీల్లేదు, కవి మాత్రమే కవి కాగలడు. ఎందుకంటే కవి అయిన వాడు తప్పనిసరిగా ఖడ్గంతో సహజీవనం చేయాల్సిందే. శివారెడ్డి గారి కవిత్వమే కాదు తను కూడా ఒక కత్తి అనిపించారు. ప్రతి ఇంకొక కవిత్వం నన్ను ఆకర్షించింది. కవులందరూ నన్ను క్షమించాలి, నేను పూర్తిగా చదవలేకపోయాను మహేశ్వరు. కానీ తప్పకుండా ఈ పుస్తకాలను నేను చదువుకోవాలండి సార్. మరి ఈరోజు నన్ను బుక్స్ అన్ని రిటర్న్ చేయమన్నారు. ఒకటి మూర్ఖత్వం ఆకర్షించింది. ఎందుకంటే నా దైనందిన జీవితంలో నేను ఎంతోమంది విద్యార్థులను చూస్తున్నప్పుడు అందులో తెలివైన మూర్ఖులు, తెలివిలేని మూర్ఖులు కూడా చాలామంది కనిపిస్తుంటారు. సో ప్రతి అంగుళంలో ప్రపంచ యుద్ధాన్ని సృష్టిస్తుంది ఇది మూర్ఖత్వం. ప్రతి క్షణాన్ని ముక్కలు ముక్కలు చేసి నరక సదృశ్యం చేస్తుంది. మూఢత్వానికి మూర్ఖత్వానికి నలుపు తప్ప మరే రంగు లేదు, మరే వెలుగు లేదు. ఖచ్చితంగా చెప్పారు కవిగారి కవితలు అన్నీ కూడా నాకు చాలా ఈజీగా అర్థమైనవి. ఎందుకంటే నేను కూడా 10 సంవత్సరాలు గుంటూరు జిల్లాలో ఉన్నాను. ఆ భాష కానీ ఆ యాస కానీ నాకు కొంతవరకు అలవాటు కాబట్టి. కానీ మీ అందరి గురించి నేను ఈరోజు ఇలా మాట్లాడడానికి ధైర్యం అయితే సరిపోవట్లేదు, కానీ కొంతవరకు మాట్లాడగలిగాను. అయితే మాస్టర్తో రెగ్యులర్గా మేము మాట్లాడుతుంటాం. సార్కు నేను డైరెక్టర్ కావచ్చు, కానీ ఆయన చాలా అంటే చాలా పెద్ద వ్యక్తి. కవి ఒక్కడే కాదు, మీ అందరికీ కవిగా తెలిసి ఉండొచ్చు, నాకు ఆయన ఒక రీసెర్చర్గా తెలుసు. ఆయన ఎంతోమంది పిహెచ్డీలను బయట ప్రపంచానికి అందించారు. ఈరోజు కూడా ఆయన ఎప్పుడు ఏదో ఒక రీసెర్చ్ పేపర్ రాస్తూ పబ్లిష్ చేస్తూ ఉంటారు ఇంటర్నేషనల్ జర్నల్స్లో. ఎప్పుడైనా నాకు అవకాశం దొరికినప్పుడు ఆయన దగ్గర పోయి కూర్చొని 1-2 గంటలు కూడా సమయం గడిపిన రోజులు ఉన్నాయంటే, ఆయన దాదాపు 70కి దగ్గరలో ఉన్నాను, నేను 50కి దగ్గరలో ఉన్నాను. అంటే 2 దశాబ్దాల మాకు వ్యత్యాసం ఉన్నా కానీ ఆయనతో కూర్చుంటే చాలా అంటే దగ్గర మిత్రులతో మాట్లాడుతున్నంత ఆనందము అనుభూతి కలుగుతుంటాయి. అయితే ఈ పద్యాలు ఈ కవితలు ఇవన్నీ చూసిన తర్వాత నాకు సత్యహరిశ్చంద్ర డ్రామాలో ఒక పద్యం చాలా ఇష్టం అండి. ఎందుకంటే నిజమైన జీవితం ఏంటనేది తెలుస్తుంది. సో ఆ పద్యం ఒకటి చెప్పి మీ అందరి పర్మిషన్తో నేను ముగిస్తాను. ఈ మధ్య ఆ పద్యం నేను ఫేస్బుక్లో పెట్టడం కూడా జరిగింది, నాట్ ఫేస్బుక్ వాట్సాప్లో కూడా పెట్టాను. సత్యహరిశ్చంద్రుడు అంటాడు ఒక స్టేజ్లో,
ఎక్కడ నా కుమారుడు, ఎక్కడ నా భార్య, ఎక్కడ నా రాజ్యశ్రీ? నేను ఏకాకిన కాదు, సర్వజనులను ఏకాకులే. అన్నదమ్ములును ఆలు బిడ్డలు కన్న తల్లిదండ్రులు స్నేహితులు బంధువులు వెంటరారు తుదిం. వెంట వచ్చున్నది అదే సత్యము, అదే యశస్సు. తిరమై తిరమై సంపదలెల్ల వెంట నొకరీతి సాగిరావు. ఏరికిన్ ఏ సరికిన్ ఏ పాటు విధించనో విధి, విధి అవశ్య ప్రాప్యము. అదానినెవరు తప్పించెదరు. కింకరుడే రాజగున్ రాజే కింకరుడగున్, అది కాలానుకూలం బుగా గుర్తొచ్చింది మీ అందరి కవితలు చదువుతున్నప్పుడు. సో నాకు ఈ సదవకాశాన్ని ప్రసాదించిన డాక్టర్ చల్లపిల్ల కామేశ్వరరావు గారు, మీ అందరికీ సుపరిచితుడైన సుమనశ్రీ గారికి, వారు ద్వారా అవార్డు గ్రహించబోతున్న కవిమిత్రులకు, మరియు రసజ్ఞులైన ప్రేక్షక మహాశయులకు, నా తోటి కలీగ్స్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ నమస్కారం. ధన్యవాదాలు కృష్ణారెడ్డి గారు. మీరే నటులు, గాయకులు, విమర్శకులు, సాహితీ. సో ఇటువంటి వ్యక్తిత్వం సంతరించుకున్న మీరు మా మధ్య ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇవాళ మరొక గౌరవ అతిథి గొప్ప కవి, చాలా గొప్ప భావగతతో కూడిన పద చిత్రాలను చిత్రిస్తూ అటు సంపాదక వర్గంలో కూడా తన సత్తాన్ని చాటుకుంటూ ఉన్న నున్న నరేష్ స్వాగతం చెప్తూ 2016 పురస్కార గ్రహీత ఎంఎస్ నాయుడు గారి గురించి అతన్ని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. నాయుడు సెంట్రల్ యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు హఠాత్తుగా ఎవరికి చెప్పబెట్టుకున్నా మాయ అయిపోయాడు. సిద్ధార్థ చాలా కంగారు పడ్డారు, ఎక్కడికి వెళ్ళిపోయాడో తెలియదు. ఆ సందర్భంగా కొంతకాలం వరకు మాకు ఎవరికి ఆ సందర్భంగా నేను ఒక కవిత రాసుకున్నాను. ఏరుతున్న దుఃఖంలో వెన్నెల రెక్కదిగిన అమావాస్య ఏడుపురా నువ్వు, శ్వాసలు భాషల్లోనే మూల్గాయని ఆత్మహత్యాత్మకంగా నొక్కి తలబాకిన పడిగాపుల్లో చీత్కార ప్రళయాన్ని ఖండించినది నువ్వు తీస్తున్న దౌడు పాదాల పియానో చప్పుడు. మహానగర కోడలి జాపిన తారు నాలుగకి వెగటు రుచివి, మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపూ పద్యానివి, కొడిగట్టిన దూదొత్తి రెపరెపలు కాల్చిన
ఒంటరి అరిచేయి వేళ ఎంతకీ నువ్వు ఎక్కలించినా మట్టెంటని మొక్కలు మరెప్పుడూ నేర్చాలని చేరని వానచినుతులు అరచేతి గ్రహణాలని కప్పుకొని బావరం అనే చందమామలు ఈ గట్టునే ఓడలు దించిన మృత్యు దెయ్యంకాళ పరుగులతో వెనక్కి నడిచే గడియారాలం లబ్డబ్బని పెట్టుతున్న గుండెల పింగాణి మూతలో వినిపించని కన్నీటి వీక్కులు తేమరా నువ్వు ఆ గట్టు చేర్చకుండానే కూతుంది వంతెన ఆగాగు ఊడవుతోనైనా దాటాలి చీకటి జన్మాల ఏరు నువ్వైనా మరి నేనైనా. ఈ కవిత రాసుకున్నాను. నాయుడి కవిత్వం గాలి అర్థం సంకలనానికి రమణ సుమనశ్రీ ఫౌండేషన్ అవార్డు అందిస్తున్న వేళ నాయుడు గురించి నాలుగు ముక్కలు మాట్లాడవలసి వచ్చిన సందర్భంగా సుమారు 25 ఏళ్ల మా సాన్నిహిత్యాన్ని 22 ఏళ్ల నాటి ఆ కవితని స్మరిస్తున్నాను. దాన్ని ఇలా తలుచుకుంటున్న సమయాన దాని భావంతో సారంతో ఉద్వేగంతో నేను ఇప్పుడు ఎంత కనెక్ట్ అయి ఉన్నానో తరిచి చూసుకుంటున్నాను. తాను పారిపోతున్నాడో లేక నేనిక్కడ బందీ అయ్యానో తేల్చుకోలేక వీడ్కోలు నాయుడు కోసం రాసిన ఆ కవిత కానీ అందులో పర్సనల్ సందర్భం కానీ తనకైనా గుర్తుంటుందని నేను అనుకోను. అనుక్షణికం అంటూ నాయుడు నాడు రాసుకున్న భగ్న కవిత అతని జ్ఞాపకాల్లో భద్రంగా ఉందని కూడా అనుకోను. అతడు గీసింది కన్నా చెరిపింది ఎక్కువ అన్నారు ఇస్మాయిల్ గారు పికాసో గురించి. నాయుడు కూడా రాసింది కంటే చెరిపిందే ఎక్కువ, మర్చిపోయిందే ఎక్కువ. బహుశా 1997లోనే అనుకుంటా వేగుంట మోహన్ ప్రసాద్ గారు తనలాగే అనుకంప లయతో సంచరిస్తుండే అక్షరాల పదాల వాక్యాల దొంతలని 47 ఏడుపులు ఆయన పనిచేశారు. 47 ఏడుపులు పేరిట నాయుడు 47 కవితల సంకలనం ఇప్పుడే కి ముందు మాటగా నాకు పంపారు. అప్పుడు నాయుడు ఒక సంకలనం ఇప్పుడే అనే ఒక సంకలనం తీసుకురావడానికి అవన్నీ మోగారి దగ్గరే ఉన్నాయి. నేను కంపోజ్ చేయించమని ఆ 47 కవితలకు మరిగా మార్పులు చేర్పులు చేయవద్దని తన తొలి పలుకు కంపోజ్ చేయించి పంపితే నాయుడు తొలి సంకలనం ఇప్పుడే వేయిస్తానని మోగారు నాకు కవరింగ్ లెటర్ రాశారు. నేను పరమ విధేయంగా 47 టైపించి ఒరిజినల్ ఓపెన్ ఫైల్ రెండు పంపించేశాను. ఇప్పుడే కోసం ఎదురు చూస్తున్నప్పుడే మహా అయితే మన నెలలోపు చెప్పారు మోగారు నాయుడు తన కవితల రాత ప్రతిని చించి తగలబెట్టాడని. చెరపడం మరవడం నాయుడు విషయంలో అంత తీవ్రంగా ఉంటాయి కాబట్టి అప్పుడెప్పుడో నేను రాసింది ఏదో గుర్తుంటుందని ఖచ్చితంగా అనుకోను. నాయుడుది ఏరుకున్న తనంత తాను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకున్న దుఃఖమేనని అంటున్నా ఆ నా కవితలో కంటెంట్ కాంటెక్స్ట్ దృష్ట్యా పర్సనల్ భాగం కొంతమేరకు వడకట్టేసి డీపర్సనలైజ్ కాబట్టి భాగం వరకు మాత్రమే చూస్తే మహానగర కూడలి చాపిన తారు నాలుకకి వెకటు రుచి వంటి మొండి గోడల్ని బీటలు చీల్చిన గడ్డిపు పద్యం వంటి కొడిగట్టిన దూదొత్తి రెపరెప కాల్చిన ఒంటరి అరచేతి వంటి అతడు తలవాగిన పడిగాపుల్లో చీత్కర ప్రణయాన్ని ఆబ్వియస్ కాంతిగా పొందిన ప్రేమోపహతుడు మాత్రమే కాదు కవి కూడా. ఎటువంటి కవి? మాటలు ఆలోచనలే కాదు శ్వాసలు సైతం భాషల్లో మొలగడాన్ని ఆవగించుకునే కవి. నేను పై కవిత రాసిన 1994 నాటికి మహా అయితే ఓ కుంజీడు కవితలు రాశాడేమో. అప్పటికే తన కవిత్వం తిరగేసిన భాషను తెలిసిపోయింది మిత్రులైన మా అందరికీ. She dealt her pretty words with blades. How glittering they shone. And every one unbared a nerve or wanton a bone. Unto Emily Dickinson, taraha ohala alukunnam naayudu kavithvam meeda. Ikkada oka surrealist satyam emtante, ee kavithalu raayakamunde maa Siddharthaki priyamaina kavi ayipoyadu naayudu. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ఖైరతాబాద్ దక్షిణ హిందీ ప్రచార సభ కాంపౌండ్లో ఉన్న తన జిరాక్స్ సెంటర్కి అరుదుగా వచ్చే ఓ ఫిలాసఫీ కుర్రోడు కళ్ళలో విలోమ బింబాలుగా కదలాడుతున్న కవితల్ని చదివి రేపటి కవిని సిద్ధార్థ డిస్కవర్ చేయడం బహుశా ఏ దేశకాల సాహిత్య చరిత్రలోనైనా విశేషమైన అపూర్వమైన వృత్తాంతం. ఒక తరం కవులని లేదా ఒక తరహా కవిత్వోద్యమాన్ని అర్థం చేసుకునేటప్పుడు అప్పటి సామాజిక ఆర్థిక పరిస్థితుల్ని యుద్ధాలు క్షామాలు వంటి ప్రాపంచిక పరిణామాల్ని తరిచి చూసే విమర్శక విశ్లేషణాత్మక పనిముట్లని ఆధునిక పాశ్చాత్య అధ్యయనం అలవాటు చేసింది.
ఏమిటి ఇతని ఏడుపు, ఎందుకింత బగపు? మధ్యతరగతి సుఖ సుడో సుఖాల పడవ మునిగిపోతుందేమోనన్న బెంపర్ లెటర్గా అజంతా గారి కవిత్వాన్ని మొత్తాన్ని తేల్చి పారేశాడు ఓ ఆధునిక విమర్శకుడు. ఒక తరం కవుల నిరాశకి, నిస్పృహకి అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ కూడా కారణాలు చేసిన విశ్లేషణ విన్నాము. అంటే శ్రీశ్రీ గారి మాటలు చెప్పాలంటే, సొంత ఇల్లు, అణగారిన భార్య, ప్రతి సంవత్సరం ప్రైవేట్ క్లాస్ వెళ్లే కొడుకు, బ్యాంక్ అకౌంట్, ఒట్టిపోని ఆవు ఉంటే మున్ముందు వాటి ఉనికికి ఏ ఢోకా లేదనుకుంటే అజంతా నాయుడుల కవిత్వం ఉండేది కదా. అలా సెటిల్ కాలేదని, తన జీవితం వడ్డించిన విస్తరి కాలేదని నాయుడు దిగులు గుమలు. నాకెందుకో ఈ వాదాలు విశ్లేషణలు విచిత్రంగా రొటపుటుడుగా తోస్తాయి. నాయుడినే తీసుకుందాం. సుమారు 5 ఏళ్ళుగా గమనిస్తున్నాను అతన్ని. అతను కవిత్వం అయ్యే క్షణాల కోసం, అంతేకాకుండా అతను కవిత్వం కాకుండా పోయే లిప్తల కోసం కూడా ఏకకాలంలో ఎదురు చూడటం నిజ జీవితంలో నాకు ఎదురైన అధివాస్తవికత. కళా మెలకువల మధ్య తెలియక బిందువుని దర్శించడంలా అనుభవంగానే తప్ప మరింకే విధంగానూ అర్థం చేయించలేని అభాస. అయితే మన తెలుగు ఆధునిక సాహిత్యావరణంలో కొన్ని సాహిత్యేతర హిపోక్రసీలు గమనిస్తే భలే వినోదాన్ని ఇస్తాయి. పోయిట్స్ ఆర్ బై ద నేచర్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అండ్ ద నేచర్ ఆఫ్ ఆర్టిస్టిక్ ఫ్యాబ్రికేషన్ సిమిలర్లీ ఇల్ ఎక్విప్డ్ ఆఫ్ పాలిటిక్స్ అండ్ టు అండర్స్టాండ్ పాలిటిక్స్ అండ్ ఎకనామిక్స్ అని డబ్ల్యూహెచ్ఓ ఆడినంతటి వాడు అన్నట్లు చదివో కర్ణాకర్ణిగా వినో ఉంటారు. ఆర్టిస్టిక్ ఫ్యాబ్రికేషన్ మాట దేవుడేరు. అసలు ఏమీ తెలియకుండా ఉండడం వంటి సౌఖ్యాన్ని అనుభవిస్తూ చాలా కన్వీనియంట్గా ఇంటలెక్చువల్ డిస్టర్బెన్స్ వంటి అరువు సాఫరితాలకు గురవుతుంటాడు. ఆధునిక సంక్షోభ యుగంలో కవులు ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ముందుగానే సిద్ధమై ఉన్న ఒక అలిఖిత రూల్ బుక్ లో కొన్ని పడికట్టు వాక్యాలే కాస్త అటీటుగా బల్లెవేస్తుంటారు. లౌకిక విషయాలు పట్టవని, నోట్లో వెలువడితే కొరకలేమని, రాయడానికి బద్ధకమని, ఎవరో చెవిలో గుసగుసలాడినట్టు కొన్ని కవితా వాక్యాలు అలా తడుక్కమంటాయని, ఇక రాసినవి దాచే అలవాటు బొత్తిగా లేదని, ఇలా ఈ అబద్ధాలకు అంతులేదు. ఇవన్నీ నిజమని అమాయకంగా నమ్మి బహుశా రంజిని వారు అనుకుంటా మేకింగ్ ఆఫ్ ఏ పోయం తెలుసుకోవాలని తపించే ఆధునిక కవిత్వాభిమానుల కోసం 20 ఏళ్ల క్రితం ఒక సంకలనాన్ని తెచ్చారు ప్రసిద్ధ కవులు వారి కవిత లేదా కవితలు. ఆ కవిత అంతిమ రూపం తీసుకోక ముందు ముందటి చిత్తు ప్రతి తెలుగు ఇదంతా కలిపి ఒక సంకలనంగా వేశారు. సార్ రంజిని పోయిటరీ వర్క్ షాప్ అని ఏటుగురు ప్రసాద్ తెచ్చారు. సో తెలుగు ఆధునిక కవి మోసం కాపట్యాలకు ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయింది ఆ సంకల్పం. కాబట్టి అటువంటి కాలుష్య వాతావరణంలో నాయుడిని గ్రహించడం చాలా కష్టం. మేకింగ్ ఆఫ్ ఏ పోయం తెలుసుకోగోరే ఏ సీరియస్ పాఠకుడు, కవితా ప్రేమి, సాహిత్య విద్యార్థికైనా రాసినవి చెరిపేసే తెంపరితనం, మిగిలిన వాటిని దాచనే నిర్లక్ష్యం, అక్షరం అంటే అలవికాలిన ఆపేక్ష, కుకవిత్వం మీద తీవ్ర అసహనం సహజంగా ఉన్న అసుర నాయుడు వంటి కొద్దిమంది కవులు మాత్రమే టెస్టిమోనియల్గా నిలుస్తారు. కవిత ఎప్పుడు రెక్కలల్లార్చి ఎప్పుడు ముడుచుకుంటుందో తనకే తెలియకపోవడం వల్ల కాబోలు ఎటువంటి తారీఖుల బరువుల్ని కవితల రెక్కలకి కట్టే ప్రయత్నం చేయలేదు నాయుడు. పఠితకు విశ్రాంతిని ఎర చూపించే మాయలాడి విరామ చిహ్నాలు ఉండనే ఉండవు. నాయుడి కవిత్వంలో లౌకికమైన కళ్ళకి తోచే ఏ రకమైన సందర్భాలు కనీసం నేపాలుగానైనా ఎదురుపడవు. కుర్చీగానో హోదాగానో తప్ప మనిషిగా పరిచయమైన ఎవరినైనా చౌక చేసే లోకంలో గత్యంతరం లేక మసొత్తుంటాడు కాబట్టి సందర్భాలు పటాటోపంగా ఎత్తి చూపే స్కాలర్షిప్ కనపడదు నాయుడులో. కానీ కేఎల్వై పతంజలి గారి మీద రాసిన ఎలిజీ వాగ్విశ్రాంతి గాలియత్వం పేజీ 170 మనం చూడండి. ఏది కోరని అక్షరాకాశానికి నక్షత్ర ఖచ్చితం మార్చాడు. అంతర్ధానమయ్యే అనుభవాల్లో నిబిడాంతకార శబ్ద స్పర్శలు. యాదృచ్ఛిక భవిష్యత్తులో వాక్య సామీప్యాలు లేవు అతనికి. అతను ఒక వాక్య విస్మృతి, అతను ఒక వాగ్విశ్రాంతి. పతంజలి గారి రచనా సరస్వం మీద వచ్చిన అత్యుత్తమ విశ్లేషణలు సిద్ధాంతాలు వేటికైనా సరే తీసిపోతాయా ఈ స్మృతి గీత పాదాలు? మో మీద త్రిపుర గారి మీద రాసిన ఎలిజీలు కూడా అదే స్థాయి. అయితే గాలి అర్థం కవితా సంకలనం మీద నాకు కొంత అసంతృప్తి ఉంది. నాయుడు కానిది ఇందులో ఎక్కువగా కనిపించడం వల్ల కలిగిన అసంతృప్తి. నాయుడు కాని దాని వైపు నాయుడిని జీవితం నెట్టడాన్ని ప్రత్యక్షంగా చూసినప్పుడు అప్పటి దుఃఖాన్ని కోరిన అసంతృప్తి. అంతకు ముందు ఎన్నింటిని గుదిగుచ్చినా దేనికదే ప్రత్యేకంగా తోచేలా చేసిన కవిత్వాంశ తగ్గి మొనాటనస్ కనిపించాయి గాలియత్వంలో కొన్ని కవితలు. మరికొన్ని వచనమై సోలిపోయాయి. కవిత్వం ఇలా స్పష్టత దిశగా పలచబారడానికి కారణం ఏమిటా అని ఆలోచిస్తే నాకేమనిపించిందంటే,
ఒక అప్పర్ ఈల్డింగ్ పాయింట్ కూడా చేరుకున్నాక బద్దలైనట్టు నాయుడు అలిగాడు. ఆ అలకిని చూపడంలో ఎవరి పద్ధతి వాళ్ళకు ఉన్నట్లు కవిత్వాన్ని విస్పష్టత దారుల్లోకి మళ్లించడం నాయుడు స్టైల్ ఏమో. ఏది ఏమైనా తాను కినుక వహించడానికి కారణమైన లోకంలో నేను సైతం భాగం కావడాన్ని మాత్రం ఎంత కక్షతోనైనా క్షమించుకోలేనేమో. ఎంఎస్ దాసంపొట్టికి పురస్కారం లభించింది 2000. నిజమైన దర్పణంలో చూసినట్లుగా అతని కవిత్వాన్ని గురించి మనకి నరేష్ వివరించారు. నరేష్కి థ్యాంక్స్ చెప్తూ ఇప్పుడు కవిత్వంలో మరో స్టాల్వార్డ్గా పేరును నిలుపుకున్న ఇంకొక యువ కవి దంచనాల శ్రీనివాస్. అతని గురించి సాహిత్యంలో విమర్శలు, సృజనలు, చిత్రలేఖనంలో, మాటలు, మంచితనంలో కూడా ఒక ఉన్నత స్థాయిలో ఉండి అందరి వాడు అయినటువంటి వాడ్రేవు చినవీరు భద్రుడిని మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. నాకు ఈ వ్యాఖ్యాన పాత్రని సుమనశ్రీ ఇప్పటికిప్పుడు అందించారు. కృష్ణారెడ్డి గారు చాలా సంతోషం. మీ నాన్నగారి దగ్గర విద్యార్థులు కాకపోయినా మీ ఇద్దరు కలిసి పనిచేసాము. ఆయన బొబ్బిలి యువత పాఠశాలలో ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర చాలాసార్లు నేను ఆశించిన స్వీకరించాను. మీరు అటువంటి ఆయన గొప్ప నటులు కూడా అనుకుంటున్నాను. అదే ఆయన వారసత్వంగా వచ్చినట్టుంది. అటువంటి ఒక మహనీయుడి తాలూకు కుమారుడిగా మిమ్మల్ని ఇక్కడ కలవడం నాకు సంతోషం. ఈరోజు రమణ సుమనశ్రీ అవార్డులు బహుశా ఇది అవార్డులకి చివరి సంవత్సరమే మనకు తెలియదు. లేదా అమెరికా నుంచి కూడా అవార్డులు మరి అందజేస్తూ ఉంటారు. అవార్డులకి చివరి సంవత్సరానికి అట్టనే ఉండాలని మేము కోరుకుంటున్నాం. సుమనశ్రీ గారు అవార్డులు ఇవ్వడం చాలా సంతోషం. ఎందుకంటే కవి సాటి కవికి అవార్డు ఇవ్వడం చాలా కష్టం. ఒకవేళ 4 అవార్డులు కూడా నాకే ఇవ్వండి అనే కవులు కూడా ఉంటారు. ఆయనకి ఆయన అవార్డులు ఇచ్చిన కవులు కూడా ఉండొచ్చు. కానీ సుమనశ్రీ గొప్ప సహృదయ విమర్శకుడైనా ఆయన మొదటి నుంచే కూడా నిజంగా మాట్లాడుతూ వచ్చాడు. దానివల్ల చాలామంది పెద్ద కవులకి మహాకవులకి ఆయన చాలాసార్లు అప్రీతి కలిగజేశారు. ఆయన మన జనరేషన్లో పాశ్చాత్య కవిత్వం పట్ల ఎక్స్పోజర్ ఉన్నటువంటి కొద్ది మంది కవుల్లో శివారెడ్డి గారు, సుమనశ్రీ గారు పాపం కవి అయినా ఆయన ఈసారి కూడా 4 అవార్డులు ఇస్తున్నామని 4 పేర్లు చెప్పి మీరు ఎవరి గురించి మాట్లాడతారని అడిగితే మరి కష్టమైన మీరు 4 కూడా చాలా ఇష్టమైన కవులు, ఉద్దండ లేని కవులు. వీళ్ళలేప్పుడు 4 అందుకే ఆయన కూడా 4 ఇచ్చాడు. అది ఒకరికి ఇచ్చుకోవు. ఈ 4 ఏ ఒక్క కవిని మనం ఎంచి చూపించలేము. కాకపోతే ఏమంటే 4 కవుల్లో సౌభాగ్యం మీద నేను ఎప్పుడో చాలా కాలం కిందట్టిన ఆయన పుస్తకం ఆయన వరకు తెలియనప్పుడు ఆయన గురించి సమీక్ష రాశాను. నాయుడు గురించి సమీక్ష రాశాను. సిద్ధార్థ గురించి కూడా ఈ మధ్య ప్రసంగం చేశాను. ఇక నా మీద ఒక ఆయన చాలా కంప్లైంట్ ఉంది చాలా కాలంగా. ఇది ఎక్కడ కూడా నా గురించి మాట్లాడు, నా గురించి చెప్పడు, నన్ను పొగడ్డు. ఈ ఆచూపేమో మా ఇద్దరికి అవకాశం ఇచ్చాడు కవి సంగమంలో ఇస్తే నాశనే కూడా ఆయన తీసేసుకున్నాడు. కాబట్టి నేను ఏమనుకున్నానంటే ఇంకొకటి కూడా ఉంది. 20 కింద ఆయన నన్ను ఇంటర్వ్యూ చేశాను. అదొక రుణం ఉంది. కాబట్టి ఈ రుణం తీర్చుకోవడం పైగా ఇది ఒక అపోహ ఆయనకు ఉంది. చినవీరభద్రుడు ఆయన గురించి ఎక్కడా మాట్లాడదు. చినవీరభద్రుడు సిద్ధార్థ గురించి మాట్లాడటానికి, నాయుడు గురించి మాట్లాడటానికి, సౌభాగ్యం గురించి మాట్లాడడం కొద్దిగా సులభం. ఇప్పుడు ఆయన శివారెడ్డి గారి గురించి మాట్లాడటంలో ఒక సౌలభ్యాన్ని అనుభవించినట్టే సౌభాగ్యం గురించి, సుమనశ్రీ గురించి మాట్లాడటం సులభం. కానీ ముగ్గురు కవులు నాయుడు, సిద్ధార్థ, శ్రీనివాస్,
వీటి గురించి మాట్లాడడం చాలా కష్టం. ఎందుకంటే ఈ కవిత్వాలు కవిత్వాన్ని మనం చదివేటప్పుడు అర్థం చేసుకునేటప్పుడు అర్థం చేసుకోవడం తర్వాత విషయం. కవిత్వాన్ని అర్థం చేసుకోవడం అనేది ఒక అసలు అర్థం చేసుకోవడం కాదు, ముందు కవిత్వం మనం ఫీల్ అవుతుంది. అది ఏదో మనకు కలుగుతుంది, కలిగింది ఏమిటో తెలుసుకునే క్రమంలో మనం రకరకాల ఊహగా చేస్తాం. దాని సాహిత్య విమర్శ పేరు మీదనో సమీక్ష పేరు మీద చెప్పుకుంటూ ఉంటాం. ఈ కవులు చదువుతున్నప్పుడు ఖచ్చితంగా మన మీద జరుగుతుంది. ఇది ప్రాచీన కవుల్లో లేదా ఆధునిక కవుల్లో చదివితే కలిగేటటువంటి స్ఫురణ కాదు, అంతకన్నా కూడా సంక్లిష్టమైన స్ఫురణ. దాన్ని ఏకకాలంలో మనం అర్థం చేసుకోవడం కష్టం. కాబట్టి ఈ కవులు అర్థం చేసుకునే క్రమంలో ఏదో మాట్లాడడం అనేది అంత సమంజసమైన విషయం కాదు నాకు అనిపిస్తుంది. ముందు మనం వాటితో కూడా ప్రయాణం చేయాలి. నాయుడు నన్ను గాలిద్దరి మీద రాయమంటే ఏదో నాలుగు పేజీలు రాసి నాయుడిని సంతృప్తిపరచడం అవసరం నాకు లేదు అనిపిస్తుంది. ముందు నన్నే సంతృప్తిపరచుకోవాలి, ఆ కవి ఏం చెప్తున్నాడు, ఆ కవిత్వం ఏం చెప్తోంది. అందువల్ల దెంచినా శ్రీనివాస్ గురిచెప్పిన పద్యం పుస్తకం ఇచ్చినప్పటి నుంచి అతనిలో ఉన్నటువంటి ఒక ఖచ్చితంగా అతను ఏదో మాట్లాడుతున్నాడు. తక్కిన తన సమకాలీకులైనటువంటి కవులు రచయితలు కళాకారుడు కూడా వీళ్ళందరికంటే కూడా భిన్నంగా మాట్లాడుతున్నాడు. కేవలం ఆగ్రహ ప్రకటన మాత్రమే అసమ్మతి ప్రకటన మాత్రమే చేయట్లేదు. తెలుగులో దాదాపుగా చాలా కవిత్వం ఆగ్రహాలను అసమ్మతిలో ప్రకటిస్తే లేదా తమ ఐడెంటిటీని ప్రకటించుకున్నా కూడా కవిత్వం అవుతుంది, చూస్తున్నాం అన్నది. కానీ ఈయన దగ్గర ఆగ్రహము అసమ్మతి లేదా తన ఐడెంటిటీ తాలూకు తన అస్తిత్వాన్ని ప్రకటించుకోవడం దగ్గర ఆగట్లేదు, ఇంకేదో ఉంది ఇతనిలో. అది ఏమిటో అర్థం చేసుకోవడానికి ఒక కాలంలో ఒక రోజులో అయ్యే పని కాదు. మన అతనితో కూడా చాలా దూరం ప్రయాణం చేయాలి. శ్రీనివాస్ నమ్ముతాడో నమ్మడో కానీ అతను నన్ను ఇంటర్వ్యూ చేసినప్పటి నుంచి 20 ఏళ్ళుగా లేకుండా ప్రయాణిస్తున్నాను అని ఏం చెప్తున్నాను. ఇతని ఆత్మీ ఏమి, ఇతని వేదన ఏమి, మనిషిలో కూడా కనబడుతుంది. కవిత్వంలో చాలా మంది కవిత్వంలో నిపుణులు దక్కి బయట చాలా సౌమ్యంగా ఉంటారు. నేను బయట నిపుణులు కప్పుతూ ఉంటాను, వీటిలో కప్పుతూ ఉంటాడు. ఏంటి మనిషి అంటే, ఈ శ్రీనివాస తన కవిత్వంలో కవుల్ని 3 రకాలుగా విడగొట్టాడు. ఒకళ్ళు ఎవరంటే జన కవులు అన్నాడు, 2వ వాళ్ళు భజన కవులు అంట, 3వ వాళ్ళు ఆ కేటగిరీలో బహువచనం వాడినప్పటికీ శ్రీనివాస దృష్టిలో ఏకవచనమే సృజన కవులు అంటారు. ప్రస్తుతం శ్రీనివాస్ అభిప్రాయం ప్రకారం సృజన కవి ఒకటే, దెంచనాల శ్రీనివాస్. అప్పుడప్పుడు కొద్దిగా కొంతమందికి చోటు ఇస్తాడు. సిద్ధార్థ గౌడుకి చోటించాడు, సురేంద్ర రాజుకి చోటించాడు, పైకి నరేష్ బాబుకి చోటించాడు, కొంతమందికి చోటించాడు, ఇవ్వకపోలేదు. కానీ ఈ 3 వర్గాలుగా విడగొట్టలేదు. ఎందుకంటే తెలుగులో కవిత్వం రాసిన ప్రతి కవి జనకవిని ఎదిరించుకోవాలని, జనకవి అంటే బాగుందని అనుకునే తెలుగు కవిత్వ వాతావరణంలో ఈయన జనకవిని భజన కవిని కూడా సమానంగా నిలబెట్టి తను తాను సృజన కవిగా భావించుకోవడంలో ఏంటి ఈయన తాను కాంతిని, ఈయన ఏం కోరుకుంటున్నాడు, ఈయన ఏం చెప్పదలుచుకుంటున్నాడు అంటే, నాకు ఈయన ఒకరోజు ఈమెయిల్లో భస్మసారంగి అనే కవిత పంపినప్పుడు ఆ కవిత చదివైతే నేను వణికిపోయాను చెప్పాను. ఒకటి ఏంటంటే, అసలు అది ఎట్లాంటిది అంటే, ఇప్పుడు మామిడి తాండ్రుడు ఉదాహరణకి చాలా 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 ఒక రకంగా చెప్పాలంటే మామిడితాండ్రు అని చెప్పడం దాని చాలా సౌమ్యమైన ఉపమానం అని చెప్పడం. మామిడితాండ్రు ఉదాహరణ ఎందుకు చెప్తున్నా అంటే, ఆ తాండ కనబడడానికి ఒక అది కలకండ కాదండి, అది బెల్లముక్క కాదు, ఒకసారి నోట్ వేసుకుని చెప్పరించేది కాదండి, అది అనేక పొరలుగా పేరుకుపోయినటువంటి తీపిదనం తాలూకు ఒక రూప మార్పు. ఒకవేళ ఒక మనిషి తాలూకు దుఃఖము, జన్మ దుఃఖము, జీవిత దుఃఖము, బాధ అట్లా పొరలుగా పేరుకుపోయి గట్టగట్టి సాంద్రమైపోయి ఉంటే అది నీకు వస్తే ఒక్కసారి నీ నోట్లో కరగదు, నీ హృదయంలో పెరిగేది కాదండి. అది ముందు ఏం చేస్తుందంటే, అది ఒకటి నోట్లో వేసుకున్నావు అనుకో, నీ చెవిలో వేసుకున్నావు అనుకో, అది ఏం చేస్తుంది, సరాసరి లోపలి గుండెలోకో కడుపులోకో కాలేయంలోకి వెళ్ళిపోదండి. అది ఏం చేస్తుందంటే, లోపలికి వెళ్ళిన తర్వాత ఆ రోబో సినిమాలో రోబో ఎలా అయితే 1000 రూపాయల కింద 100 రూపాయల కింద మారిపోయాడో, ఈ లోపలికి వెళ్ళిన పొయ్యము అనేక కవితలుగా మారుతుంది, అనేక శకలాలుగా మారుతుంది. ఇంకా అది మీ లోపల ఏదో చిత్రవత చేయడం మొదలు పెడుతుంది. ఈ చిత్రవత ఎలా ఉంటుందంటే, ఒకటి ఏమిటంటే, మనిషికి కవికి కూడా ఒక ఆనందం ఏమిటంటే, కాలుష్య రాస్తాడు వాళ్ళని ఏదో ఒక జార్ చక్రవర్తి ఆస్థానంలో ఒక సాయంకాలం విందులు వర్ణిస్తూ అంతా వర్ణించి ఆ విందులో పాల్గొన్న వాళ్ళు కథా కమాంక్ష అంతా రాసి
ఇక ఇప్పుడు విందులోకి వెళ్ళా రసవత్తరమైన ఘట్టంలో మనం చేరుకుంటున్నాం. అదేమిటంటే ఆత్మస్థుతి పరనిందనం అని. సో కవికి మనిషికి కూడా ఏమిటంటే తన్ను ఎక్కడన్నా పొగుడుతుంటే సంతోషంగా ఉంటుంది, పక్కవాడిని తిడితే సంతోషంగా ఉంటుంది. ఈ శ్రీనివాస్ కవితలు ఏమవుతుంటే పక్కవాడిని తిడుతున్నట్టుగా ఎదుటివాడిని తిడుతున్నట్టుగా ఉంది కదా సంతోషిద్దామా అనుకుంటే చెలంగారి వాక్యంలాగా అది ఎక్కడో నీకు తెలుస్తూ ఉంటుంది. నువ్వు కూడా యువర్ ఆల్సో హిట్ బై దట్, యు హావ్ నో ఎస్కేప్. ఒకే ఒక ఎస్కేప్ ఏంటి, దాన్ని చదవకుండా ఉండాలి. చదివిన తర్వాత అది నిన్ను కూడా విమర్శిస్తూ విమర్శించాలి. విమర్శించాలి చాలా చాలా సాత్విక పదం. దీన్ని చీలుస్తూ దేన్ని చీలుస్తూ ఉంటుంది, దేన్ని ఎక్కడ వేర్ హీస్ హిట్టింగ్ యూ, అతను ఎక్కడ హిట్ చేస్తున్నాడంటే నాకు అర్థమా, నేను అర్థం చేసుకుని ప్రయత్నించాను. అతను మూడు అంశాల మీద అతను యుద్ధం చేస్తున్నాడు. బహుశా అది దంచనాథ శ్రీనివాస మీద కూడా యుద్ధం చేసుకుంటున్నాడు. అవి ఏమిటంటే, ఒకటి ఏమిటంటే నాకు అర్థమైంది, స్థిరత్వం మీద యుద్ధం చేస్తున్నాడు. ఒకప్పుడు కవులు స్థిరత్వం జీవితంలోను సాహిత్యంలోను స్థిరత్వం కావాలని కోరుకున్నారు. మనకు తెలుసు ప్రాచీన సాహిత్యం అంతా దాని గురించి కోరుకుంటుంది. గురజాడ అప్పారావు గారితో కొత్త సాహిత్యం మొదలైనవని అంటే బతుకునందు లేని స్థిరత భాషకి ఇక్కడికి భాష వాటి భాష స్థిరత్వం లేకుండా ఆలోచించారు. శ్రీనివాస్ ఏంటంటే భావాలకు కూడా స్థిరత్వం ఉండదు. స్థిరత్వాన్ని ఎవడన్నా పట్టుకుంటూ బయలాగ అంటాడు, నిశ్చల నిశ్చితాలు ఏవి, ఆ నిశ్చల నిశ్చితాలని శ్రీనివాస్ ప్రశ్నిస్తుంది. ఆ నిశ్చల నిశ్చితాలు ఏ రూపంలో ఉన్నా సరే ఆ చెప్పేటటువంటి పద్ధతి, ఆ భయానకమైనటువంటి ఆ ఎక్స్ప్రెషన్ మామూలు ఎక్స్ప్రెషన్ కాదు. అది ఉద్యోగి ఒక పిహెచ్డి ఇప్పి ఫారం పండి ఫారం ఫండ్ ఇప్పి ఎన్జిఓ పెట్టి విప్లవం తెస్తాను, నా ఒక్కడికే లోన్ ఇప్పి విత్తనాలు కొనుక్కుంటాను, నా ఒక్కదానికే డిఏ పెంచు, ఒకసారి కుర్చీలో కూర్చోబెట్టు, ఒకసారి వేదిక ఎక్కించు, జాకెట్ జరిగేట్టు బైక్ మీద తిప్పు, కనీసం వార్డు మెంబర్ చెయ్యి, నా పాట సినిమాలో పెట్టుకో, నాతో రాయించు, నా మీద రాయి, నన్ను హీరోయిన్ చేయి, నా పుస్తకం అచ్చేయించు, ఒక ప్రాజెక్ట్, ఒక అవార్డ్, ఒక కాంట్రాక్ట్, ఒక పెగ్గు, ఒక చికెన్ 65, ఒక మటన్ బర్గర్, ఒక మ్యాట్నీ, ఒక చీర, ఒక మిడ్డి, ఒక ప్యాంట్, ఒక రూపాయి, ఒక పైస. దీని మీద యుద్ధం, స్థిరత్వం మీద యుద్ధం. స్థిరత్వం మీద మాత్రమే కాక స్థిరత్వం అంటే శాశ్వత సౌకర్యం, తాత్కాలిక సౌకర్యాల మీద కూడా శ్రీనివాస్ కంప్లైంట్. కొద్దిసేపు ఎక్కడ నువ్వు సౌకర్యం పొందుతున్నా ఆ సౌకర్యం అతని దృష్టిలో రాదు. ఒక పలాయనం, ఒక మోసం, ముఖ్యంగా బయట ప్రపంచాన్ని మోసం చేయడం కన్నా కూడా నిన్ను మోసం చేసుకో. కాబట్టి అతని జీవితం అంతా కూడా ఒక అసౌకర్యంగా ఉండేటట్టు, అసౌకర్యం నీకు సౌకర్యంలోకి చేరుకున్నావుంటే రాజీ పడిపోతున్నాయి. నువ్వు మనిషిగా కాకుండా ఒక వస్తువుగానో మరగానో మారిపోతున్నట్టు. నువ్వు మనిషిగా ఉన్నావుంటే సౌకర్యవంతమైన జీవితాన్ని జీవించడానికి సిద్ధంగా ఉండకూడదు. ఫండమెంటల్ మూడోది ఏంటంటే స్థిమితం. ఈ మూడింటి మీద శ్రీనివాస్ యుద్ధం చేస్తున్నాను. స్థిమితం ఉండడానికి లేదు, స్థిరంగా ఉండడానికి లేదు, సౌకర్యంగా ఉండడానికి ఎందుకు లేదు? ఎందుకు లేదంటే మనందరికీ తెలుసు ప్రతి కవితలు సమస్య అది. మామూలుగా కవులు ఏం చేస్తారంటే హైకు కవులు దగ్గర నుంచి బహుశా ఈ ప్రపంచంలో చాలా చాలా సాత్వికమైన కవులు చాలా చాలా ఈస్థెటిక్గా ఉండే కవులు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఇవే పోరాటం. వాళ్ళు కూడా ఏ కవి కూడా నిజమైన కవి ఏ కవి కూడా భజన కవి గాను లేదా ఒక పట్టణాది కవి గాను బతకాలని అనుకోడు. కానీ వాళ్ళు ఏంటంటే కనీసం ఒక్క క్షణమైనా ఏదో ఒక దాంట్లో కైకొక్క ఉన్నాడు అనుకోండి, ఒక్క క్షణకాలపు సౌందర్య ఒక లిప్తపాటు సౌందర్యంలోనైనా తను విశ్రమించాలని కోరుకుంటాడు. కానీ శ్రీనివాస్ గారు ఈ స్థిమితానికి సౌకర్యానికి స్థిరత్వానికి స్థిరత్వం పట్ల శ్రీనివాస్ ఉన్నటువంటి ఆ బేసిక్ కంప్లైంట్ వల్ల ఒక ఆనందమైన క్షణం అతనికి దొరికింది అనుకో. ఆనందమయ్యే క్షణాన్ని కూడా అతను ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాడంటే ఈ
ఈయన ఒకరోజు ఒక గొప్ప గాయకుడు తాలూ సంగీతం విన్నాడు. ఆ గాయకుడేమి ప్రజా గాయకుడు కాదు, ఆ గాయకుడేమి విప్లవ గాయకుడు కాదు, ఆ గాయకుడేమి ఏమంటారు సామాజిక అసమ్మతి స్వరం వినిపించే గాయకుడు కాదు, శాస్త్రీయ గాయకుడు, ఒక వాగ్గేయకారు గాయకుడు, మీ అందరికీ తెలిసిన గాయకుడే. ఈయన ఆయన కవిత్వాన్ని విన్నాడు, సంగీతాన్ని విన్నాడు. విన్నప్పుడు వేరే కవి ఎవరైనా సరే సంగీతాన్ని విన్నాడు కదా, సంతోషాన్ని పొందాడు కదా, ఒక కొంతసేపు అయినా ఒక విశ్రాంతి దొరికింది కదా, ఈ ప్రపంచం నుంచి పక్కకు తప్పుకున్న ఒక అవకాశం లభించింది కదా, ఎలా చెప్తాడు. కానీ శ్రీనివాస్ ఎలా చెప్తాడంటే మొదలు పెట్టడమే మగ శాంభవి అని మొదలుపెట్టాడు. మగ శాంభవి శత సహస్ర హిమకంఠ ఖడ్గ అపూర్వ చింతామణి ఆడ శ్రీహరి కాయం నిండా రుధిర కణాల వదులు స్వర తాళ జతులతో జనించినవాడ సంగీత సాహిత్య అర్ధనారీశ్వరి కలడు లేడు అనేది జగడ భేదములకు లేడువాడు తత్కాలమున కలదు నీ ధ్వరిదీపం ఒక్కటే కనులు తెరిచి మూసిన అంతరంగమున ఘట వాయు లీన మోర్సింగ మృదంగ తంబుర తురంగములపై నున్ పదనిసల నింగి సవారీ చేసిన తత్ మదన కథనమున పునర్మరణములు లేవు, భక్తి మోక్షములు లేవు, నరక స్వర్గములు లేవు, భవబంధములు లేవు, తంత్ర శబ్ద పుష్ప గంధముల రక్తి తప్ప సర్వ సకలములు లేవు. నేను మళ్ళీ మా అమ్మ ఉమ్మజలములోనికి ప్రవేశించిన తత్ చీకటి క్షణమున యక్ష కిన్నెర కింపురుష గంధర్వ నటకాయక భూలోక కళా హీరోల జనక ఏ క్షణ క్షణోద్భవ నవ నవీన విశ్వరాగ ప్రయోగ ప్రవాహ గోదావరి ఓ వర్తమాన బితోవెన్ మొజాట్ ముత్తుస్వామి తాన్సేన్ త్యాగరాజ అన్నమయ్య. ఈ కవితలు ఇది ఈ ప్రజలు ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇందులో ప్రాచ్యం లేదు, పాశ్చాత్యం లేదు, ఆధునికం లేదు, సంప్రదాయం లేదు, అసలు ఆ కల్లోలం. బట్ ఆ కల్లోలంలో గొప్ప ఆర్ట్ ఉంది. ఇట్ అపియర్స్ యాజ్ కయాస్ బట్ దేర్ ఇస్ ఎ కాస్మోస్ ఇన్ దిస్. ఇట్స్ నాట్ సింప్లీ ఎ కయాస్, కయాటిక్ ఎక్స్ప్రెషన్ కాదు, అద్భుతమైన కాస్మోస్ ఉంది. అతనికి ఒక విశ్వం ఉంది, ఆ విశ్వానికి ఒక చలనం ఉంది, ఆ విశ్వానికి ఒక స్థిరత్వం ఉంది. కాదు తన విశ్వమే అయి ఉండాలి, వేరే వాడి విశ్వం కాకూడదు. శ్రీనివాస్ ఎటువంటి వాడంటే శ్రీనివాస్ తాలూకు దంచనా శ్రీనివాస్ తాలూకు భూగోళానికి న్యూటన్ తాలూకు సూత్రాలను కూడా నిర్ణయించలేదు. అతనిదే సంబంధించిన భూగోళం. ఈ ప్రపంచమనడి నిత్య హంతక పతిని విడిచిపెడుతున్నాను దయతలచి చంపకని నిర్గుణ పునః కన్యనై కన్నయ్యా నీ కడకొస్తున్నాను సంగమించి శృతి బీజం నాటు నా గర్భం ఏ వాడు సంగమించి శృతి బీజం నాటు నా కౌలు ఒకప్పుడు వాడు సబ్లేమ్ని పురుష రూపంలో చూసి భగవంతుడు ఒక్కడే తమ సబ్లేమ్గా భావించి తామందరూ స్త్రీలుగా నమ్మాడు వారు మొదలుకుని తుకారాం దాకా తమనందరూ గోపికలుగా స్త్రీలుగా భావించుకుని చెప్పడానికి ప్రయత్నించిన మొత్తం భారతీయ భక్తి రోజుతో అంతా ఏం చెప్పిందో ఈ ఒక్క వాక్యంలో సంగమించి శృతి బీజం నాడు నా గర్భంలో లాలించి లయబీజం నాడు నా పుడమి గర్భంలో తద్దిందీం తదిరణతం తకిట తకతక తద్దిందీం తదిరణా ఇదండి. కాబట్టి ఈ కవి మామూలు కవి కాదు. బాబు నేను పొగటానికి రాలేదు, నేను అసలు రాకుండా ఉంటే ఇంకా బాగుండేది, రాకుండా ఉంటే ఇంకా ఉద్యోగం నుంచి మాట ఉండేవాడి రావడానికి ముందు మాట్లాడుతూ బాగుంది. ఎందుకంటే భస్మసారి నా దృష్టిలో బొమ్మలవాయి గురించి మాట చెప్తాం, భస్మసారి గురించి మాట చెప్తున్నాను. ఐల సైదాచారి ఆమె నా బొమ్మ. ఈ ముగ్గురు కవుల్ని చదవకుండా ఎవరైనా తెలంగాణ నాకు అర్థమైందని కానీ తెలంగాణ గురించి నేను మాట్లాడుతున్నాను కానీ అంటుంటే వాళ్ళు వాళ్ళని మోసం చేసుకుంటున్నారు, ప్రపంచాన్ని మోసం చేసుకుంటున్నారు. నేను ఆంధ్రుడిగా తెలంగాణ గురించి మాట్లాడుతున్నాను అనుకుంటాను. కొద్దిసేపు నా జన్మస్థలాన్ని మర్చిపోను. ఒక సాహిత్య విద్యార్థిగా మాట్లాడుతున్నాను అనుకుంటాను. తెలంగాణలో మూడు తెలంగాణలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో మూడు ఆంధ్రప్రదేశ్లో. తెలంగాణలో మూడు తెలంగాణలు ఏమంటే ఒక తెలంగాణ పాలకుల తెలంగాణ, రెండో తెలంగాణ విప్లవ కవుల నక్సలైట్ల ప్రజా కవుల పోరాట కవుల తెలంగాణ, మూడో తెలంగాణ ఒకటి పాలకుల ఉద్యోగస్తుల తెలంగాణ, రెండో ఈ తెలంగాణ, మూడో తెలంగాణ ప్రజల తాలూకు తెలంగాణ.
బీసీలుగా ఉన్నది తరగతి. ఆంధ్రప్రదేశ్ లో కూడా మూడు ఆంధ్రప్రదేశ్, ఒకటి పాలకుల ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్, రెండవది వ్యాపారస్తుల పెట్టుబడిదారుల విద్యాలయాలు హాస్పిటల్స్ అధికారుల సంస్థ వ్యవస్థ నడిపేటటువంటి దళారీల వైరీకారుల ఆంధ్రప్రదేశ్, మూడోది వాళ్ళెవరో వాళ్ళకే తెలియని ప్రజలు జీవిస్తున్న ఆంధ్రప్రదేశ్. వాళ్ళంతా సినిమాలకు పోయి ఆ సినిమాల్లోని హీరోలతో తమ తాము ఐడెంటిఫై చేసుకునే పరిస్థితిలో ఉన్నారు. ఆ విధంగా చూసినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కన్నా ఎక్కువ సజీవంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రజలు ఇంకా సజీవంగా ఉన్నారు. ప్రజల తాలూకు భావజాలాలు, ప్రజల తాలూకు సెంటిమెంట్స్, ప్రజల తాలూకు ఎమోషన్స్ ఇంకా ఇక్కడ బలంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బలంగా లేవు. లేవంటే వాళ్ళు ఎప్పుడో వాళ్ళ ఆత్మలు, వాళ్ళ భార్యలు కాదు, సినిమా హీరోలు వాళ్ళ భార్యలో చూస్తున్నారు. వాళ్ళు కాదు, సినిమా హీరోలు వాళ్ళు చూస్తున్నారు. తెలంగాణ ఈ పోరాటకారుల, ఉద్యమకారుల, కళాకారుల తెలంగాణ ఏం చెప్తున్నారు, వాళ్ళు కొద్దిసేపు ప్రజలకు దగ్గరగాను చాలాసేపు ప్రజలకు దూరంగాను ఉన్నట్లుగా నాకు వాళ్ళ కవిత్వం వాళ్ళ కళను బట్టి అర్థమవుతుంది. వాళ్ళు ప్రజలకు దగ్గరగా వెళుతూ ఉన్నారు. వెళ్ళకపోతే వాళ్ళకి ఆ పోరాట పటిమ, ఆ పోరాట బలం, ఆ ప్రజాదరణ ఉండుండేవు కాదు. కానీ వాళ్ళు కొద్దిసేపు ప్రజల దగ్గరికి వెళ్తారు, చాలాసేపు దూరంగా వెళ్తుంటారు, అప్పుడప్పుడు దారి తప్పి పాలకుల దగ్గరగా వెళ్తుంటారు. కానీ ప్రజలకి దగ్గరగా, ప్రజలకు తెలియకుండా వీడు నా తాలూకు బాధ చెప్తున్నాడు అని తెలియకుండా ప్రజలకు దగ్గరగా చెప్తున్న కోరు కొంత తెలంగాణలో ఉన్నారు. వాళ్ళలో శ్రీ మన సిద్ధార్థ, శ్రీనివాస్ ఇట్లాంటి కౌరు ముఖ్యమైన కౌరు. వీటి ఎందుకు తెలంగాణ గురించి చెప్తున్నారంటే, మొదటిది వీళ్ళు వచ్చినటువంటి వీళ్ళ యొక్క సామాజిక వర్గం, వీళ్ళు ప్రధానంగా ఈ సామాజిక వర్గాలు, చేతి పనులకు సంబంధించిన సామాజిక వర్గాలకు వచ్చింది. ఈ చేతి పనులకు సంబంధించిన, ఈ చేతి వృత్తులకు సంబంధించినటువంటి సమాజం ఏదైతే ఉందో, ఇప్పుడు ఎక్కువ మాట్లాడు అనుకోకండి, ఒక ఈ చేతి వృత్తులకు సంబంధించిన ఈ సమాజంలో ఏదైతే ఉందో, మొదటి నుంచి తెలంగాణ చరిత్ర చూసినట్లయితే తెలంగాణ మొదటి నుంచి దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి మధ్య ఏ పేరు చెప్పినా జరిగిన ప్రతి యుద్ధానికి తెలంగాణ గేట్వే. ఎందుకంటే కిందకి ప్రయాణించిన ప్రతి ఒక్క రాజు సముద్రగుప్తుల దగ్గర నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వాడి దాకా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ద్వారానే వెళ్ళారు. కాబట్టి ఇలా వెళ్ళిన ప్రతిసారి కూడా ఈ దండయాత్రలు ఎల్లకల్లోనూ, ఎలా అయితే భారతదేశం విశాల భారతదేశానికి వాయువ్య భారతదేశం పంజాబ్ ఎటువంటి కీలక స్థానాన్ని పోషించిందో, లోపల భారతదేశం సంబంధించినంతవరకు తెలంగాణ అట్లాంటి స్థానాన్ని పోషించిందని నేను అనుకుంటున్నాను. ఈ ప్రకంపనలు, ఈ చారిత్రక ప్రకంపనల్ని చాలా ఎక్కువగా అనుభవించినటువంటి వాళ్ళు ఈ సామాజిక వర్గానికి చెందినటువంటి చేతి వృత్తుల వాళ్ళు. చేతి వృత్తుల వాళ్ళు ఆశ్చర్యం ఏంటంటే, వీళ్ళ తాలూకు సాహిత్య శాస్త్రం, వీళ్ళ తాలూకు పోయిటిక్స్ అందరం, అలంకార శాస్త్రం, దీన్ని మీరు చేతి వృత్తులకు సంబంధం లేని వాళ్ళ తాలూకు పోయిటిక్స్తో మీరు పరీక్ష చేసి లాభం చేశారు. దట్స్ ఎ డిఫరెంట్ పోయిటిక్స్, దిస్ ఎ డిఫరెంట్ పోయిటిక్స్. ఇట్లాంటి చేతి వృత్తులకు సంబంధించిన మహాకవి, భారతదేశంలో ఒకప్పుడు పుట్టిన మహాకవి, మహామహాకవి కబీర్, ఆయన ఒకసారి వాడు జులాహా కబీర్ ఎప్పుడు రాస్తున్నా ఎందుకు చెట్టు రాస్తున్నాడు. ఆయన ఏమన్నాడంటే, తన లాంగ్వేజ్ని ఆయన రఫ్ లాంగ్వేజ్ కబీర్ గురించి రాస్తూ ఒక గొప్ప సాహిత్యకారుడు ఏమన్నాడంటే, ఈయన పొయిటిక్స్ మనం రఫ్ పొయిటిక్స్ అంటాము, ఇట్స్ రఫ్ రిటారిక్ అన్నట్టు ఇచ్చారు వాడైన. రఫ్ రెటారిక్ అంటే, రఫ్ అంటే అక్కడ నేను ముతకనాను కోపం వచ్చింది. ముతకనంటే ఇప్పుడు గోదావరి జిల్లా భాష వాడి, కరెక్ట్గా చెప్పాలంటే ముతకని తెలంగాణలో నెగిటివ్ వర్డ్ ఉంది, మీరు ఎట్లా వాడారు అంటారు. నేనేమంటానంటే గరుపు పోయిటిక్స్ అంటారు. ఒక గరుపుతనం ఉంది, ఈ గరుపుతనం ఎట్లా ఉందంటే, చిన్నితమైన శుద్ధి మెత్తని వింటూ ఉంటే నీకు ఒక పారవస్యం, ఒక వివశత్వం కలిగే పోయిటిక్స్ కాదు ఇది. నిన్ను గరుపు కాగితంలాగా రాపాడుతున్నాను అన్నమాట, నీకు ప్రశాంతిగా ఉంచదు, నేను చాలా డిస్టర్బ్ చేస్తాను. ఆ డిస్టర్బెన్స్ ఎక్కడి నుంచి వచ్చిన డిస్టర్బెన్స్, ఆ డిస్టర్బెన్స్ వాళ్ళ జీవితంలో ఉందండి. వాళ్ళు ఈ గడ్డ మీద అత్యధిక జనాభా వాళ్ళు, అంటే తెలంగాణ తాలూకు ఆత్మ ఏమిటి అంటే వాళ్ళు తెలంగాణ తాలూకు ఆత్మ. ఒకవేళ వాళ్ళకి నేను దళితుల్ని గిరిజనుల్ని కూడా కలిపినట్లయితే తెలంగాణ మొత్తం వాళ్లే, తక్కిన వాళ్ళంతా కలిపి 10% కూడా లేరు జనాభా లెక్క ప్రకారం చూస్తే. ఆ పొలిటిక్స్ వాళ్ళది కాబట్టి తెలంగాణ గురించి మాట్లాడేవాడు, తెలంగాణ సామాజిక ప్రగతి గురించి మాట్లాడేవాడు, తెలంగాణ సామాజిక ప్రగతి గురించి మాట్లాడేవాడు, వీళ్ళ గురించి ఈ కవిత్వాన్ని చదవకుండా, ఈ కవుల్లో ఆ పల్స్ ఉంది, ఈ కవులు చదవకుండా, ఈ కవుల వాళ్ళకు రిటారిక్ అర్థం కాకుండా, ఈ కవులు ఏం చెప్తున్నారో అర్థం కాకుండా నువ్వు తెలంగాణ గురించి ఏం మాట్లాడవు, తెలంగాణ బంగారు తెలంగాణ చేస్తానంటే నువ్వు వీళ్ళు ఏం చెప్తున్నావు అర్థం చేసుకో, వీళ్ళు ఏం మాట్లాడుతున్నావు అర్థం చేసుకో.
వీళ్ళు ఏమంటున్నారు అర్థం చేస్తాం. ఎందుకంటే నేను సిద్ధార్థ బొమ్మల బాయ్ గురించి మాట్లాడినప్పుడు చెప్పాను, అది ఏమి ఏమి ప్రతీక, అది ఎటువంటి ఆ దృశ్యాలు ఏమిటి, దృశ్యమా ప్రతీకన కవి సమయమా చెప్పడానికి లేదు. జీవితం సరాసరిగా ముక్కలు ముక్కలు అయిపోయిన జీవితాన్ని అంతటిని కూడా వాళ్ళు ఒక ఒక రెండేళ్ల పండులో వేసి తీసుకొచ్చినట్టుగా పట్టుకొస్తున్నారు పోయింది. ఆ చెప్పడంలో దించనాల శ్రీనివాస్ వీళ్ళందరిలో కూడా, ఈ పోయిట్స్ అందరిలో కూడా దించనాల శ్రీనివాస్ దగ్గర ఉన్న ఒక అదనపు శక్తి, నా సామర్థ్యం నాకు అర్థమైంది ఏంటంటే, ఈయన ఏం చేస్తాడంటే ఈయన ఒక అయస్కాంత ముక్కలాంటి వాడు. ఎలా అయితే ఇనుప్రజంలో అయస్కాంతం ఒక పెట్టగానే ఇనుప్రజను మొత్తాన్ని పొలరైజ్ చేసి ఆ ఇనుప్రజను మొత్తం అయస్కాంతాన్ని వేలాడుతున్నట్లుగా చేస్తుందో, శ్రీనివాస్ ఏం చేస్తాడంటే తన జీవితంలో సంభవించినవి, చూస్తున్నవి, బయట జరుగుతున్నవి, ఈ రకరకాల అనుభవాలన్నింటినీ కూడా ఒక ఒక సూత్రానికి అటో ఇటో బంధిస్తాడు, ఒక సూత్రబద్ధం చేస్తాడు. ఆ సూత్రబద్ధం చేసినప్పుడు ఇంకా పవర్ఫుల్గా, ఇంకా వాడు చెప్పినట్టుగా బుల్లెట్ దిగుతుంది మీద. ఈ కవి చూడండి, దేవుడు మళ్ళీ మరణించాలి ఒక సత్య శివ ఇవన్నీ మీరు వినుంటారో, ఇలా ఒక్కసారి ఈ సందర్భంగా మాట్లాడడం బాగుంటుంది. ఒక సత్య శివ సౌందర్యాన్ని ప్రేమించాను, మూడు వసంతాల తర్వాత ఆమె భార్య అయింది, ప్రేమ మరణించింది. 17 హేమంతాలు 10,000 సిలువలు మోసి ఒక హిందూ ఒక హిమబిందువును హిమాలయంగా తయారు చేశాను, ఆమె ఒక వరాహ కొక్కుతో లేచిపోయింది, ప్రేమ మరణించింది. 30 శిశిరాల నుండి అగ్ని అశ్రువులు కలిపిన పాలు తాపుతున్నాను పదానికి. చూడండి సెంటెన్స్ చూడండి, పద్ధతి చూడండి, ఆ కెమిస్ట్రీ. 30 శిశిరాల నుండి అగ్ని అశ్రువులు కలిపిన పాలు తాపుతున్నాను పదానికి, నా ప్రియ పాఠకుడు పదాన్ని హత్య చేసి పబ్బులోనో పర్సులోనో దాక్కున్నాడు, సెల్లో ఇరుక్కున్నాడు, ప్రేమ మరణించింది. 25 గ్రీష్మాల నుండి రంగరణరంగంపై ఖడ్గచాలనం చేయిస్తున్నాను, శవం వాసన చూపిస్తున్నాను, సిద్ధ మకరధ్వజం తినిపిస్తున్నాను నా సహృదయ ప్రేక్షకునికి. వాడు రంగపీఠంపై ఒంటెలుగు పోసి ఒక సినీ ఎక్స్ట్రాతో వెళ్ళిపోయాడు, ప్రేమ మరణించింది. 40 శరత్తులు కొలిగులో కూర్చుని మాస్కులు కరిగించుకుని మైత్రి చేశాను, మాస్కులు కరిగించుకుని మైత్రి చేశాడు. అసలు ఆ వాక్యం ఎట్లా స్ఫురిస్తుంది, ఏదో అంటారే ఆ నదీ మూలం లాగా, ఇతని కవిత్వ మూలం ఏంటి అది చూడాలని, అది ఏ ఎక్స్క్లమేషన్ దొరుకుతుంది, ఏ MMRG నేను దాన్ని పట్టుకోగలుగుతాను, ఆ వాక్యం ఎట్లా స్ఫురిస్తుంది. ఆమె కన్నులలోన అనంతం వరకు నీలి నీడలో కలవన్న వాక్యం చూసినప్పుడు నాకు ఇట్లాంటి కుతూహలం, ఇది ఎట్లా పుట్టింది, ఈ వాక్యం ఎలా బయటకు వచ్చింది. ఒక చోట రాస్తాడు ఆ టీవీలు పిల్లల్ని పెంచేయి అని రాస్తాడు, ఒక్క వాక్యం టీవీని పిల్లలు పెంచే, మొత్తం మిడిల్ క్లాస్ దాకా లేకుండా ఒక వాక్యంతో పట్టుకొచ్చాడు, టీవీలు పిల్లలు పెంచేయి. ఈ వాక్యం ఎట్లా దొరికింది, 40 శరత్తులు కొలుగులో కూర్చుని మాస్కులు కరిగించుకుని మైత్రి చేశాను, మళ్ళీ వాటిని నాకు తొడగాలని ప్రయత్నించారు వాడు, ప్రేమ మరణించింది. 60 వర్షాలు జీవితం వృధా చేశాను, నిత్యం గుంపులో నివసించాను, తప్పు చేశాను, క్షమించండిరా, ఎవడన్నా రండిరా, ఒక్క చెయ్యేయండిరా, పైకెత్తండిరా, పొద్దు పోకుతుంది, చీకటి అవుతుంది, తవ్వ అవ్వబడదు, శ్మశానం గేటు మూసేస్తారు, ప్రేమ మరణించి. ఎక్కడా ఎవరూ లేరు, అంతా నిద్రపోతున్నారు అని శ్రీ అజంతా రాసిన సుషుప్తి కవిత చదివినప్పుడు నాలో ఎంత సంచలనం కలిగిందో ఈ ప్రేమ మరణించని రాసిన కవిత అశ్వసారంగి అత్యద్భుతమైనటువంటి, అంటే ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే, నేను ఒకప్పుడు ఒక పుస్తకం చూశాను బ్రహ్మం గారి కాలజ్ఞానం, బొమ్మల బాలల బొమ్మల బ్రహ్మం గారి కాలజ్ఞానం, అందులో బొమ్మలు వేస్తున్నాయి, బ్రహ్మం గారి విధంగా చెప్పడం మొదలుపెట్టారు, రాబోయే కాలంలో కలి ప్రవేదవుతాడు, ఇలాంటి కష్టాలు జరుగుతాయి, ఎలాంటి నష్టాలు జరుగుతాయి, తిండి ఉండదు, మనుషులు మరమలు పాడిపోతారు, ఇవన్నీ ఉంటాయి మన బొమ్మలన్నీ వేస్తారు, చిట్ట చివర అవి ఎన్నో విని జనులు సంతోషించాయి సంతసించలేదు, అవి ఎన్నో విని జనులు సంతసించాలి కాదు కదా అని చెప్పింది. ఆ కాలజ్ఞానం తర్వాత ఏదో జరగాలి, నీలో నాలేదో మార్పు జరగాలి, రేపు కాలం ఇట్లా ఉండబోతోందంటే మనం ఏం చేయాలో ఆలోచించాలి. కాబట్టి భస్మసారాన్ని చదివిన తర్వాత చాలా అత్యద్భుతం కవితం గొప్ప కవితం రాసే శ్రీనివాసం ఏవాటి కూడా బాగుంది చెప్పినట్లయితే, అది విని మీరు సంతసించినట్లయితే అర్థం లేదు, ఇది సంతసించవలసిన కవిత్వం కాదు, అలాగే పరితపించవలసిన కవిత్వం కాదు. Thank you.